గలీలియో రాకన్నా ముందు వచ్చిన కొత్తలో ఆ టైంలో నక్షత్రాలను లెక్క పెట్టారు యాక్చువల్లీ. అర్థవుతుందా? నక్షత్రాలను లెక్క పెట్టారు, లెక్కబెట్టి నక్షత్రాలు లెక్కబెట్టి అప్రాక్సిమేట్గా ఒక 5000 లెక్క తీసి ఒక 5000 నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత గలీలియో టెలిస్కోప్ ఇంత ఉండొచ్చు బహుశా కనుక్కున్నాడు, పెట్టి చూస్తున్నాడు, బాగా చూస్తున్నాడు చిన్నగా. నేను అన్నాను కదా టెక్నాలజీ అప్డేట్ కావడం ఎంతో సమయం పట్టింది. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ దానికన్నా గొప్పది వచ్చింది టెలిస్కోప్, మరలా పెట్టి కొద్దిగా సూపర్ చేస్తే ఇంకా నక్షత్రాలు కాదు 5000 కాదు 10000 ఉన్నాయి. మళ్ళీ అప్డేట్ చేస్తే దాన్ని ఇంకో 2-3 ఇయర్స్ లో మరలా పెద్దది వచ్చింది. ఇంకా మళ్ళా పెట్టి జూమ్ చేస్తే భయంకరంగా అనిపిస్తుంది, 10000 కాదు లే. ఇక వాళ్ళకి దమ్ము లేదు చెప్పడానికి, ఇంకేమి చెప్పుతారు ఇక. ఇట్లా కాదు, ముందు మనం ఏంటి టెలిస్కోప్ డెవలప్ చేయాలి అని దాన్ని డెవలప్ చేసి, ఈ రోజున మీకు తెలుసా ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉన్నాయంటే, చంద్రుని మీద చిన్న క్యాండిల్ వెలిగిస్తే కూడా క్లియర్గా చూడగలుగుతారంట ఇక్కడి నుంచి. చంద్రుని మీద చిన్న క్యాండిల్ నీకు మొత్తం మేఘాలు అడ్డున్నా కూడా, మేఘాల అవతల ఏముందో చూసే టెలిస్కోప్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ క్లియర్గా చూపిస్తాయి అంటే, ఇప్పుడు ఈ గోడ ఉందిగా, గోడ అవతల ఏముందో క్లియర్గా చూపించగలిగే పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉన్నాయి. పవర్ఫుల్ ఈ గోడ అవతల ఏముందో, అది అంత టెలిస్కోప్స్ వచ్చాయి, అంతగానో వెతుకుతున్నారు, ఈరోజు ఇంకా ఎత్తుకుతున్నారు ఎన్ని ఉన్నాయో చూద్దామని. మొత్తానికి ఫైనల్గా డిసైడ్ చేశారు ఏంటంటే, నక్షత్రాలను లెక్కించజాలము. అవునా? లెక్కించగలుగుతామా? ఏమేన్? ఒకరోజున దేవుడు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వచ్చి, అబ్రహమా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన చూశాడు, ప్రభువా ముసలోని నాయన, ఇవాళ రేపు చనిపోబోతూ ఉన్నాను నేను, ఏం చేయాలి ప్రభువా? అట్లా బయటికి రా, డేరాల నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అనా ఏం చేశాడు? పైన ఆకాశం చూడు, నక్షత్రాలను చూడు అని అన్నాడు. ఆయన చూశాడు, నువ్వు లెక్కింపగలవా? దేవుడు అక్కడ అడుగుతున్నాడు అంటేనే మనిషి లెక్కించజాలడు. నువ్వు లెక్కింపగలవా? లేదు ప్రభువా. తీసుకొని చూడు. చూశాడు, లెక్కింపగలవా? లేదు ప్రభువా. నీ సంతానాన్ని అలాగనే చేస్తాను అని అన్నాడు ఆయన. అంటే ఏమవుతుంది అక్కడ, అర్థం ఏమవుతుంది? నక్షత్రాలని లెక్కించజాలము, మన వలన కాదది. ఇప్పుడు సైన్స్ ఈ మధ్యన అనౌన్స్ చేస్తారు, దాన్ని మన టాపిక్ అదే. సైంటిస్టులు క్రెడిట్ తీసుకోవడానికి వాళ్ళకి ఏమి లే. ఈరోజు వాళ్ళ గాలి తీసేయడమే తుస్తుమట ఉంది ఎక్కడిదక్కడ. ఈ రోజున ఒక 100-50 సంవత్సరాల ముందు అనౌన్స్ చేస్తున్నారు, నక్షత్రాలను లెక్కించజాలము. ఎందుకంటే ట్రై చేశాడు ఒక 5000, మళ్ళీ ట్రై చేశాడు ఒక 10000, ఒక 50000 ట్రై చేసింటాడు. ఆ తర్వాత ఎంత ట్రై చేస్తే, ఎంత జూమ్ చేస్తే అంత కనిపిస్తూ ఉన్నాయి, ఏమేం. ఒక 5-10 సంవత్సరాల క్రితం ఏమనుకున్నాం, మనకు తెలిసినంత మటుకు 9 ప్లానెట్సే, అవునా? ఓన్లీ 9 ప్లానెట్స్, అవునా కాదా? మనకు సోషల్లో నేర్పించింది అదే, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేర్పించింది అదే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది అనుకున్నాం, ఇంకో కొత్తది వచ్చింది, ఇంకోటి అలా వచ్చింది. ఒక గ్రహం అంట ఒక 1000 సంవత్సరాలకు ఒక్కసారి మన సోలార్ సిస్టమ్ని క్రాస్ చేస్తుందంట. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 1000 ఇయర్స్ ఒకసారి. అది ఈ రోజు పోతే మళ్ళీ 1000 సంవత్సరాలకు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడికి పోతుంది, ఎంత దూరం పోతుంది, ఎలా వస్తుంది, దాన్ని ఎందుకు చూడలేకపోయారు? అట్లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కెప్లర్ అంటారు, అదంటారు, ఇదంటారు. భూమి వాటిలో ఒక చిన్న డాట్ మాత్రమే. అంత పెద్ద గ్రహాలు ఉన్నాయంటారు, అంత పెద్ద గ్రహాలు, దాంట్లో భూమి ఒక చిన్న డాట్. ఆ గ్రామ్ సైజులో చూస్తే మనిషి వల్ల అవుతుందా? నీ వల్ల కాదని పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో చెప్పింది. దాన్ని ఈరోజు నువ్వు లెక్క పెడతాను, నువ్వు టెలిస్కోపులు తయారు చేస్తే దొరుకుతుందా నీకు లెక్క? నా దేవుడు చెప్పాడంటే ఇంకా నీ వల్ల కాదు కదా, అయిపోయింది. నా దేవుడు చెప్పిన మాటనే ఫైనల్. నువ్వు లెక్కిస్తే చాలు దాన్ని, దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఒక్కసారి చూద్దాం, యిర్మీయా 33:22, యెర్మయా 33:22, as the host of heaven cannot be numbered. విన్నారా? As the host of heaven
కెనాట్ బి నంబర్డ్ ఆకాశ నక్షత్రములు లెక్కింప సత్యము కానట్టు గాను ఏమే నా పరిశుద్ధ గ్రంథము నా దేవుడు ఒక క్రైస్తవ విధానము ఎప్పుడో చెప్పేసింది ఆకాశ నక్షత్రాలు లెక్కింప జాలవు ఏమేన్ సైంటిస్టులు ఈరోజు చెప్తున్నారు ఆకాశ నక్షత్రాలని లెక్కించ జాలవని ఇర్మియా ఏ రోజో చెప్పి ఉన్నాడు యూనో ఆకాశ నక్షత్రం లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను ఒకడు నక్షత్రం లెక్క పెట్టలేడు సముద్రపు ఇసుకను కూడా లెక్క పెట్టలేడు లెక్క పెట్టగలుగుతాడా హల్లెలూయా స్తోత్రం కలిగిన గాక నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా నక్షత్రాలను లెక్కింపజాలము కానీ వాటికి ఒక లెక్క ఉంది మీకు అర్థమవుతుందా నేను చిన్నగున్నప్పుడు చూసిన నక్షత్ర రాశులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే నన్ను ఒక స్టార్ గేజర్ అని పిలవచ్చు నన్ను యాక్చువల్లీ ఆల్వేస్ చూస్తాను అంటే నక్షత్రాలు నేను ఎప్పుడు ఎక్కడ పని ఈరోజు కూడా ప్రయాణాలు చేసిన ఎక్కడైనా కొద్దిగా మంచి డార్క్ ప్లేస్ దొరికింది అనుకో ఏదైనా ఊర్లలోకి పోయినప్పుడు ఎక్కడన్నా లైటింగ్ అనేది తగ్గుతుంది ఇంకా చూస్తూనే ఉంటాను ఇంకా ట్రైన్లలో నైట్ జర్నీ చేస్తున్నప్పుడు అవి ఊర్లలో నుంచి వెళ్తుంటాయి పల్లెటూరుల నుంచి నైట్ జర్నీలో నా పని అంతా ఏంది పడుకునేది లేదు వచ్చి డోర్ తీయాలి చూస్తూ ఉండాలి నక్షత్రాలు ఎందుకంటే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సిటీలలో వచ్చి ఏంటంటే లైట్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఏమి కనిపించదు ఆ ఊర్లలో పోయినప్పుడు చాలా క్లియర్గా నేను ఆ స్టార్ గేజింగ్ అనేది నా అలవాటు యాక్చువల్ చిన్నప్పుడు నేను చూసిన నక్షత్రాలు అలాగే ఉన్నాయి నక్షత్రాలు కొన్ని పేర్లు పెడతారు యాక్చువల్ ఒక మంచం ఆకారంలో ఉన్నది ఒక నక్షత్రం అని రాశి అని పేరు పెడతారు 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఉంటుంది యాక్చువల్ ఓకే 1, 2, 3, 4, 5, 6, 7 చిన్నప్పుడు నేను చూసింది అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది అది ఏమేన్ ఇంకొక నక్షత్ర రాశి చిన్న కొన్ని గుంపుగా ఉంటాయి అక్కడ ఒకటి పెద్దగా ఉంటాయి అన్ని చిన్నగా ఉంటాయి దాని ఏమంటారు కోడి దాని పిల్లల గుంపు అని అంటారు దాన్ని అవునా గుర్తుందా మీకు ఎవరైనా చెప్పిర్రా లేదా ఎవరు చెప్పలే అదృష్టం లేదు ఇక కోడి పిల్లల గుంపు అని అంటారు దాన్ని యాక్చువల్లీ చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది చిన్న అండి దాని చుట్టూరుగా ఉంటాయి కోడి పిల్లల గుంపు ఇప్పటికీ అలాగే ఉంది అది 50 ఇయర్స్ నేను ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇప్పటికీ అలాగే ఉన్నది అది అంటే నేనేమంటున్నానంటే నక్షత్రాలు పెరగడంలే తరగడంలే దాని అర్థం ఏంటంటే దేవుడు వాటికి ఒక లెక్క వేసి పెట్టాడు నువ్వు లెక్కించజాలవు కానీ దానికి ఒక లెక్క ఉంది నీకు దమ్ముంటే లెక్క పెట్టు లెక్క తేలుతుంది కానీ నీకు ఆ దమ్ము లేదు లెక్క పెట్టేది సైన్స్ లెక్క పెట్ట జాలదు దాన్ని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి పిచ్చి ఎక్కిపోతుంది దాన్ని లెక్క పెట్టాలంట ఆ నక్షత్రాన్ని లెక్క పెట్టాలంట ఏమేన్ వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం ఆ విషయంలో ఏషియా 40:26 మీ కన్నులు పైకెత్తి చూడు వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున మీకు అర్థమైందా హలో లూయా ఏం రాయబడింది అక్కడ వీటన్నిటికీ వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుచున్నటువంటి కోడి దాని పిల్లలు ఇక్కడ ఒక సమూహము అర్థమవుతుందా మీకు మనుషులు పెట్టింది కోడి ఒక పిల్లల గుంపు కానీ ఇక్కడ దేవుడు ఒక సమూహం అంటున్నాడు దాన్ని యాక్చువల్లీ నేను ఒక ప్రసంగం గురించి మీకు చెప్పి నన్ను ఒరయన్ అండ్ ప్లేడీస్ మీకు అర్థమైందా ప్రసంగం ఇంకా చేయలేదు నేను చేయాలని ఆశపడుతున్నాను ఒరయన్ ఒక క్లస్టర్ అది ప్లేడీస్ అనేది ఒక గుంపు నక్షత్రాల గుంపు అంటే దేవుడు అలాగే తయారు చేసి పెట్టి ఉన్నాడు వాటిని అంటే సమూహాలుగా పెట్టి ఉన్నాడు వాటిని యాక్చువల్లీ అందుకే నక్షత్రాలు అక్కడ ఒక గుంపు కనిపిస్తుంది అక్కడ ఒక గుంపు కనిపిస్తుంది ఇంకో చోట ఇంకో చిన్న గుంపు ఇంకో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మీరు చూడాలి ఆ రాశులను చూడాలి రాశులను చూసినప్పుడు కూడా ఎన్నైతే రాశులు ఉన్నాయో ఆ రాశులు ఒక్కొక్క రాశి అది ఒక్కొక్క సమూహం యాక్చువల్లీ ఒక సమూహం ఒక రాశిగా డివైడ్ చేసి ఉన్నారు దాన్ని కన్యారాశి అని కానీ సింహరాశి కానీ మధ్యలో వచ్చిన ఇంకా ఏమేమి రాశులు ఉన్నాయో చెప్పండి రాశులు ఏమైనా వస్తారు చెప్పండి అందరు వృషభం
మకర రాశి, మీన రాశి, సంధ్య కన్యారాశి, మేషరాశి, కర్కాటక రాశి, ఇంకా చెప్పండి, తులారాశి, తులా అన్నారు దాన్ని ఏమంటారు యాక్చువల్లీ, వేయింగ ఇంకో మీనింగ్ ఏదో ఉంది దానికి, తులారాశి అంత రాసే తెలుగులో ఇంకో వేరే పదం ఉంది దానికి. అరే నువ్వు బాధపడకు, తులారాశి, ఇంకా కుంభరాశి, జమున రాశి, అది జమునా ఏమంటారు, ఇద్దరు బుడ్డోలు నిలబడతారు చూడండి, మిథున రాశి, ఇంకా మీన ఎన్నిసార్లు గుర్తు చేస్తారు, సింహరాశి, ధనుసు కూడా ఉందా, ధనుసు రాశి, ధనుసు రాశి ఏముంది, అవును హ్యారో, అవును ధనుష రాశి అంట, ధనుష రాశి అంటారు యాక్చువల్లీ, అవును. దెన్ వృశ్చికం అంటే తేలు, స్కార్పియో, ఇంకా అయినాయి 12, నేను లెక్క పెట్టలేదు, అయిపోయినాయి 12, ఏమేన్ వీటన్నిటిని కూడా మీరు ఆ ఉరాయం ప్రసంగం చేసినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లో మొత్తం, నేను ప్రొజెక్టర్లు వేసి మీకు మరీ దాన్ని ఆ రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సమూహం యాక్చువల్లీ, ఒక్కొక్కటి సింహరాశి అంటే ఆ సింహం ఏర్పడేటట్టుగా ఒక రాశి ఉంటుంది యాక్చువల్లీ, అక్కడ ఒక సమూహం ఉంటుంది అక్కడ, ఏమేన్. ఇప్పుడు ఈ రాసులన్నింటిని కూడా నేను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను మొత్తం అన్నిటినీ, అవన్నీ అక్కడ రాసులు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఉన్నాయి అక్కడే, ఏమేన్. ఎవరికి దొరకాలో వాళ్ళకి దొరుకుతాయి, ఎవరు తీయాలో బయటికి తీస్తారు వాళ్ళు, ఏమేన్. దేవుడు మనకు దొరికిస్తాడు ఖచ్చితంగా, నేను నమ్ముతూ ఉన్నాను, బయటకు వస్తాయి త్వరలోనే, దానికి స్తోత్రం కలిగింది కాక. అదే దేవుడు అంటున్నాడు, వీటిని లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా, దానికి స్తోత్రం కలిగింది కాక. సైన్స్ అంటుంది మనము లెక్కించజాలము, కానీ వాటికి ఒక లెక్క ఉంది అక్కడ, దేవుడు లెక్కేసి పెట్టి ఉన్నాడు. ఆ లెక్క ఎవరికి తెలుసు అంటే, ఎవరికి తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన అన్నాడు, నీ తల వెంట్రుకలు అన్నీ లెక్క చేసి ఉన్నాను అన్నాడు ఆయన. మనకు తెలుసా ఎన్ని ఉన్నాయో, మనిషిని దమ్ముంటే ఇవి లెక్క పెట్టమందం యాక్చువల్లీ, నక్షత్రాలు వదిలిపెడతాము, శాండ్ వదిలిపెడతాము, ఇవి లెక్క పెట్టమని దమ్ముంటే గారు వల్ల కాదు, ఏమేన్. ఆయన మీ ప్రతి వెంట్రుక లెక్కింపబడి ఉన్నది అంటే దేవుడు సృష్టి చేసినప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేసి ఉన్నాడు ఆయన. ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే, దేవుడు చేసినప్పుడు ఆయన ఏమి చేసి ఉన్నాడో ఎరిగి ఉన్నాడు ఆయన, ఏమి ఎన్ని చేసి ఉన్నాడు, ఎంత చేసి ఉన్నాడు, ఏంటి ఏ క్రమం అనేది ప్రతీది కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఈయన ఈ సోలార్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది, ఏంటి భూమి ఇలా తిరగడం ఏంటి, సూర్యుడు అలా తిరగడం ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక దినం అయితే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 ఇయర్ కావడం ఏంటి, ఎవరు పెట్టారు ఈ డీటెయిల్స్ అని కూడా, ఎవరు దీన్ని నడిపిస్తూ ఉన్నారు, ఏమేన్, ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఒకదానికొకటి తగలకుండా, స్థానభ్రంశం చెందకుండా, కదలకుండా, దాని ప్లేస్లో అలాగే నిలబడి, ఎవరు చెప్పారు చంద్రునితో భూమినే పట్టుకొని ఉండాలి నువ్వు కదలకూడదని, ఎన్ని సంవత్సరాలైంది చంద్రుడు ఇప్పుడున్నాడా చెప్పాలి, యెహోషువ చంద్రుని ఆపుతూ ఉన్నాడు ఇప్పుడున్నాడా, దేవుడు ఎప్పుడైతే సృజించాడో అప్పటి నుంచే ఉన్నాడు, ఎవరు చెప్పారు వాటికి నువ్వు కదలద్దు నువ్వు దీంతోనే ఉండాలని, చంద్రుని ద్వారా భూమి మీద చాలా మార్పులు రావాలని, ఆటుపోట్లు జరగాలని, ఇంకా ఎన్నో విషయాలు జరగాలని ఎవరు వెతికి ఉన్నారు దాన్ని, ఏమేన్. ఏం స్తోత్రం, కొద్దిగా టైం పడుతుంది ఈరోజున, ఇంకొన్ని మంచి విషయాలు ఉన్నాయి, నేను ఒక అధ్యాయం మొత్తం చదవాలి యాక్చువల్లీ ఆ ప్రొవర్బ్స్లో, అద్భుతంగా ఉంటుంది అక్కడ, ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా అంటే, దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో ఆయనకు ఒక లెక్క ఉంది దాని గురించి, ఎన్ని సృజించాడు, ఎన్ని నాశనం చేశాడు, ఎన్ని ఏ రకంగా పెట్టాడు, ఏమిటి, దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆయనకు ఒక లెక్క అనేది ఖచ్చితంగా ఉన్నది, ఏమేన్.